ప్రస్తుతం తెలంగాణలో సిచువేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ప్రస్తుతానికి పర్వాలేదు అనిపిస్తుంది, మంచిగానే ఉంది, మంచిగానే చేస్తున్నాడు. అంటే ఏ విధమైనవి మంచిగా చేస్తున్నారు మీరు? అన్ని పబ్లిక్ అన్ని పథకాలు పెట్టి అట్లీ మంచి అమలు చేయడం వల్ల మంచిగానే చేస్తున్నాడు, పర్వాలేదు. పథకాల్లో మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి అసలు? ప్రస్తుతానికి నాకైతే రావాలి మూడు పథకాలు అందుకున్నాయి. మూడు పథకాలు మూడు పథకాల్లో అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయా? ఏవేవి వస్తున్నాయి మీకు? మాకు ఇప్పుడు మహిళ ఇప్పుడు బస్సులలో ఫ్రీ ఒకటి, కరెంట్ ఒకటి, గ్యాస్ ఒకటి, ఇవి ఫ్రీ మంచిగానే వస్తుంది. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మరి ప్రాబ్లం ఏం అవ్వదు అంటారా ఇలా? మరి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రాబ్లమ్ కావచ్చు, కానీ పబ్లిక్ మాత్రం కొంచెం సేఫ్ సైడ్ ఇది. హైడ్రా అనే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, హైడ్రా వల్ల సామాన్యులకి చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ సామాన్యుడికి సొంత ఇల్లు అనేది ఒక కలక మిగిలిపోయే ఇల్లు, అది కట్టుకోక కట్టుకుంటే దాన్ని కూడా కూల్చివేస్తున్నారని చాలా మంది ఆవేదన చెందుతున్నారు కదా. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? దాని గురించి అంటే అది ఒకప్పుడు వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు అలా పర్మిషన్ ఇవ్వడమే పొరపాటు, దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అది కరెక్టే కావచ్చు, కానీ ఒకవేళ ఆ రోజులలో వాళ్ళు పర్మిషన్ లేకపోతే వాళ్ళు కట్టే వాళ్ళు కాదు కదా, వాళ్ళకి మనం ఇప్పుడు కుల కొట్టడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నట్టే కదా, ఇబ్బంది కలిగిస్తున్నట్టే మనం. ఓకే, అయితే మరి అసలు దాని వల్ల ఉపయోగం ఉందంటారా హైడ్రా సిస్టమ్ వల్ల? ఉపయోగం అంటే అది ఇంతవరకు ఉపయోగపడవచ్చు, కానీ చాలా వరకు కొద్ది వరకు అంటే ఒకటి జనాలకు మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి కేసీఆర్ గారి పరిపాలనకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఇప్పుడు ఇప్పుడు కొంతవరకు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ పరిపాలన కొంచెం వాళ్ళకన్నా కొంచెం మెరుగ్గానే అనిపిస్తుంది, మెరుగ్గానే ఉంటుంది, పర్వాలేదు. ఇంకా ఏం చేస్తే అంటే అది వాళ్ళ ఇష్టానుసారం మనం చెప్పడం వల్ల ఇక ఇంతవరకు అంటే కేసీఆర్ కూడా కేసీఆర్ కన్నా ఇప్పుడు కొంచెం కొంతవరకు మెరుగే. థ్యాంక్ యూ సార్.